నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులో నిర్వహించిన ప్రజాపాలనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ బీమా, 10 లక్షలకు పెంపు హామీలను అమలు చేసిందని వివరించారు. కొత్త రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీ పథకాలు చెప్పిందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ గ్యారంటీ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పినపాక నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీతో, 35,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలను ప్రారంభించారు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మరి వాళ్ళ పథకం నడుస్తూ ఉంది. రెండవది, పేదవాళ్లకు అనారోగ్యం చేస్తే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించారు. మరి వాళ్ళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు పథకాలను ప్రారంభించినటువంటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నా తరపున, వినపాక నియోజకవర్గ తరపున, పేరు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది గ్రామ సభల్లో. మరి ఇవాళ మిగిలిపోయిన మరి గ్యారంటీ పథకాలలో మిగిలిపోయిన పథకాలని మరి 100 రోజుల్లో మరి ప్రజలకు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే పెట్టారో అందులో ప్రజలందరూ కూడా దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు. 100 రోజుల లోపల ఈ దరఖాస్తులు తీసుకున్న తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇవాళ మహాలక్ష్మి పథకంలో 2,500 కావచ్చు, ఇంధనమ్మ ఇల్లు కావచ్చు, మరి వాళ్ళ పింఛన్లు ఏదైతే ఉందో 4,000 ఇచ్చే కార్యక్రమం, రైతాంగానికి సంవత్సరానికి 15,000, మరి వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి, మరి వాళ్ళ గ్యాస్ బండ 500కి గ్యాస్ బండ, ఇటువంటి కార్యక్రమాలు మరి వాళ్ళ మరి ప్రజాపాలన కార్యక్రమాల్లో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది. కొద్ది నెలల్లోనే, కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ కార్డుల్లో పథకాలలో 2 అమలవుతా ఉన్నాయి. మిగిలిన 4 కూడా త్వరలోనే మరి అవి పూర్తి చేసుకొని వాటిని కూడా ప్రారంభం చేసుకొని అన్ని వర్గాల ప్రజలకు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం, ప్రజల లక్ష్యం, ప్రజల యొక్క మరి జీవన విధానంలో మార్పు వచ్చేదానికోసం అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఈ ప్రాంతంలో ఇంకా పోడు భూముల సమస్య ఉంది. మరి ఇవాళ లోకల్గా రేషన్ కార్డుల సమస్య ఉంది. తప్పనిసరిగా పోడు భూములకు పట్టాలు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే నిర్ణయం తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు, ఈ పేదలకు రేషన్ కార్డు ఇచ్చే దాంట్లో కానీ, పోడు భూములకు పట్టాలు ఇచ్చే దాంట్లో కానీ కొద్ది నెలల్లోనే నిర్ణయం తీసుకొని వారందరికీ కూడా రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అనేది కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ దరఖాస్తు చేసుకొని మీకు ఏది అవసరమో దరఖాస్తులు కూడా గవర్నమెంటే ఇస్తూ ఉంది, అధికారులు పంచుతూ ఉన్నారు. బయట ఇక్కడ కొనకుండా ప్రజలందరూ కూడా పేదవాళ్ళు దరఖాస్తు చేసుకొని ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మీరు దరఖాస్తులు తీసుకున్నట్లయితే 6 గ్యారంటీ పథకాలను అందుకునే అవకాశం దొరకొద్దని మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.